Dear students, good evening. Welcome to Manala Excellence YouTube channel. ఈ రోజు మనము ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్ మీద ఒక చిన్న వీడియో చేసుకుందాము. ఈ ప్రోగ్రామ్కి 8 PM విత్ రాంబాబు సార్ ఆర్ 8 PM విత్ ఆర్బీ సార్ అని పేరు పెట్టారు మన వాళ్ళు. అసలు మాల్దీవ్స్ ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది? మాల్దీవ్స్లో కొత్త ప్రెసిడెంట్ వచ్చారు, ఆయన పేరు మహమ్మద్ ముయూజు. ఈయన అంతకంటే ముందు మేయర్గా పనిచేశారు ఎక్కడ, మలేలో. సో ఈయన రావడం వల్ల భారతదేశానికి వచ్చిన ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందు పొలిటికల్ స్ట్రక్చర్ ఎలా ఉంది మాల్దీవ్స్లో అర్థం చేసుకోవాలి. మాల్దీవ్స్లో రెండు మేజర్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. ఈ మేజర్ పొలిటికల్ పార్టీస్ ఏంటి, ఒకటి వచ్చేసరికి ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్, మరో పార్టీ వచ్చేసరికి మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ. ఈ ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్, దీనికి మహమ్మద్ ఎమీన్ అనే అతను ప్రెసిడెంట్గా ఉండేవాడు. ఈ ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్కి సంబంధించి మహమ్మద్ మొయూజి ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఈ ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ మహమ్మద్ ఎమీన్ ప్రస్తుతము అరెస్ట్ అయి ఉన్నాడు. కరప్షన్ ఛార్జెస్ మీద అరెస్ట్ అయ్యి 11 సంవత్సరాల శిక్ష అనుభవిస్తున్నాడు. దానివల్ల ఆయన అనుచరుణ్ణి ఇక్కడ పోటీకి పెట్టడం జరిగింది, ఆయన గెలవడం జరిగింది. ఈ డెమోక్రటిక్ పార్టీ తరఫున ఇబూ మహమ్మద్ సాలే ఈయన ప్రెసిడెంట్గా ఉండేవాడు. 2018లో ఈయన ఎలక్ట్ అవ్వడం జరిగింది. 2018 కంటే ముందు మహమ్మద్ ఎమీన్ ఉన్నారు. మహమ్మద్ ఎమీన్ కంటే ముందు ఈ పార్టీకే సంబంధించిన నషీద్ అనే వ్యక్తి ఉన్నారు. ఈ నషీద్ అనే వ్యక్తిని మహమ్మద్ ఎమీన్ గవర్నమెంట్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టు వలన ఇతను ఎగ్జైల్, దేశం బయట గడపాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఇబూ సలే, మహమ్మద్ నషీద్ వీళ్ళిద్దరికీ కూడా పడట్లేదు. సో నషీద్ ఇంకొక పార్టీ పెట్టుకున్నారు, దాని పేరు డెమోక్రటిక్ పార్టీ. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవల వలన ఇబూ సలే ఓడిపోవడానికి ముఖ్య కారణం అయింది. ఈ కంటెక్స్ట్లో ఈ ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ ప్రో చైనా పార్టీ. ఎలక్షన్స్కి ముందు ఇండియా అవుట్ క్యాంపెయిన్, మాల్దీవ్స్ నుంచి భారతదేశం బయటికి వెళ్ళిపోవాలి అని ఒక క్యాంపెయిన్ తీసుకొచ్చారు, దాని పేరు ఇండియా అవుట్ క్యాంపెయిన్. అదే వచ్చేసరికి ఎండీపీ ఇబూ సలే గవర్నమెంట్ ఇండియా ఫస్ట్ క్యాంపెయిన్, అంటే వాళ్ళ ఫారిన్ పాలసీలో భారతదేశానికి అత్యంత ఇంపార్టెన్స్ ఇస్తాము అని చెప్పేది ఇండియా ఫస్ట్ పాలసీ. వీళ్ళు ప్రో చైనా, చైనాకి దగ్గరగా ఉన్నారని చెప్పాను కదా. ఇక్కడ చైనా ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసి ఈ దేశాన్ని అప్పుల పాలు చేసింది. దీన్ని ఏమంటాం మనం, డెట్ ట్రాప్ డిప్లొమసీ అంటాము. సో మీరు శ్రీలంకను చూశారు కదా, హంబంతోట పోర్ట్, కొలంబో పోర్ట్, పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ చైనా టేకప్ చేసి శ్రీలంకని అప్పుల ఊబిలోకి నెట్టింది. అలానే మాల్దీవ్స్ అనే చిన్న దేశం కూడా అప్పుల ఊబిలోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు భారతదేశం ఎన్నో రకాలుగా మాల్దీవ్స్కు ఉపయోగపడుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, 2 ఇయర్స్ బ్యాక్, 2 సంవత్సరాల క్రితము యుఎన్ జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా మాల్దీవియన్ ఫారెన్ మినిస్టర్ అపాయింట్ అవ్వడానికి భారతదేశం ఎంతో కృషి చేసింది, సపోర్ట్ చేసింది. అలాగే మాల్దీవ్స్ అనేది ఒక ఐలాండ్ నేషన్, ఆర్కిపెలాగో అంటాం. ఇక్కడ దాదాపు 1200 ఐలాండ్స్ ఉన్నాయి. అందువలన క్లైమేట్ చేంజ్కి ఇది ఎంతో వల్నరబుల్గా ఉంది. ఈ కంటెక్స్ట్లో వీళ్లకు స్పెషల్ బెనిఫిట్స్ ఉండాలి అని స్మాల్ ఐలాండ్ నేషన్స్ ఆర్ వల్నరబుల్ నేషన్స్ తరఫున భారతదేశం ఎప్పుడు వకల్తాపుచ్చుకోవడం జరిగింది. ఈ కంటెక్స్ట్లో అసలు మాల్దీవ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి భారతదేశానికి? ఇప్పుడు చూస్తే మ్యారీటైమ్ బౌండరీ, భారతదేశానికి మాల్దీవ్స్కి మధ్య బౌండరీ ఇష్యూస్ ఏమీ లేవు. మధ్యలో ఒక్కసారి మినీ కాయ్ ఐలాండ్స్ మావి అన్నట్లు క్లెయిమ్ చేస్తే ఆ క్లారిఫై చేసుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే బౌండరీ ఇష్యూస్ ఏమీ లేవు. ఎందుకు ఇది భారతదేశానికి అంత ఇంపార్టెంట్? ఇప్పుడు చూస్తే చైనా ఇండియన్ ఓషన్లోకి రావాలనుకుంటుంది, వచ్చేసింది. గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ఎక్కడుంది? ఎక్కడో ఇక్కడ ఉంది చూడండి, ఎక్కడో ఆఫ్రికా దగ్గర ఉంది గల్ఫ్ ఆఫ్ ఎడెన్. సొమాలియా ఇక్కడ ఉంటుంది, సొమాలియా దగ్గర ఉంటుంది. సో ఇక్కడ డిజ్బౌటీ అని ఒక
మిలిటరీ బేస్ ఉంది చైనాకి, అంటే ఇండియన్ ఓషన్లో అంత చొచ్చుకొచ్చింది చైనా. దాంతోపాటు మీ అందరికీ తెలుసు స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనేసి. ఈ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటే ఏంటి, భారతదేశం చుట్టూరు చైనా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తుంది. పాకిస్తాన్లో గ్వాదర్ పోర్ట్, శ్రీలంకలో హంబన్ తోట కొలంబో పోర్ట్స్, అలానే బంగ్లాదేశ్లో చిట్టగాంగ్ పోర్ట్, మయన్మార్ వచ్చేసరికి సిత్వే పోర్ట్, ఇలా భారతదేశం చుట్టూరు నేవల్ కెపాసిటీస్ డెవలప్ చేస్తూ ఉంది. మీరు ఈ మధ్య గమనించే ఉంటారు, చైనా షిప్ శ్రీలంకలో లంగర్ వేసి భారతదేశం సౌత్ ఇండియా మొత్తం మీద సర్వలెన్స్ పెట్టింది అని భారతదేశం అబ్జెక్షన్ చెప్పడం జరిగింది. సో ఈ సెక్యూరిటీ పరంగా మాల్దీవ్స్ చాలా క్రిటికల్. ఎందుకోసము, ఇప్పుడు ఈ ఏరియా నుంచి వచ్చే ట్రేడ్, ఎస్పెషల్లీ గల్ఫ్ ఆయిల్ చైనాకు, జపాన్కు, ఇండియాకు ఇవి రావడానికి ఈ ట్రేడ్ రూట్ అనేది చాలా ఇంపార్టెంట్. 80% ఆఫ్ ట్రేడ్ ఇది మాల్దీవ్స్ చుట్టూ ఉన్న రీజియన్ ముందు రీజియన్ మీదుగా వెళ్తుంది. అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ లైన్స్ మాల్దీవ్స్ పక్క నుంచి వెళ్తూ ఉంటాయి. దాంతోపాటు మాల్దీవ్స్కి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంది, టూరిజం ఇండస్ట్రీ. అంటే మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ సెకండ్ లార్జెస్ట్ కమ్యూనిటీ, అక్కడ శ్రీలంకన్స్ ఫస్ట్ లార్జెస్ట్ కమ్యూనిటీ, తర్వాత ఇండియన్స్. సో ఇండియన్స్ చాలామంది అక్కడ నివసిస్తూ ఉన్నారు. సో ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం ఇక్కడ నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్. నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ అంటే ఏంటి, తన్ని తను రక్షించుకుంటూ ఆ రీజియన్ మొత్తానికి కూడా రక్షణ వలయం క్రియేట్ చేసే దేశాన్ని నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ అంటాము. సో భారతదేశపు స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ తన పరపతి కింద వచ్చే రీజియన్స్లో ఇది ఒకటిగా మనం చెప్పవచ్చు. సో నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్, దాంతోపాటు మాల్దీవ్స్ని భారతదేశం తన స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్గా కన్సిడర్ చేస్తూ ఉంటుంది. ఆ కంటెక్స్ట్లో ఇస్లామిక్ రాడికలైజేషన్ అనేది ఇప్పుడు మాల్దీవ్స్లో పెరుగుతూ ఉంది. ఒకవేళ ఆల్రెడీ పాకిస్తాన్లో ఇస్లామిక్ రాడికలైజేషన్ వల్ల వస్తున్న ప్రమాదాలు చూస్తున్నాము, ఇప్పుడు మాల్దీవ్స్లో కూడా ఇదైతే మనకి చాలా ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. ఇంకొక మాట గుర్తుపెట్టుకోండి ఇక్కడ, మాల్దీవ్స్ అనేది సార్క్లో భాగము. ఎప్పుడైతే యూరి సెక్టార్లో మన మీద అటాక్ జరిగినప్పుడు మనం పాకిస్తాన్ని బాయ్కాట్ చేశాము, దేశాలన్నింటినీ కూడా పాకిస్తాన్ని బాయ్కాట్ చేయండి అని పిలుపునిచ్చాము, ఒక్క దేశము మాల్దీవ్స్ అప్పుడున్న ఎమీన్ గవర్నమెంట్ పాకిస్తాన్ని బాయ్కాట్ చేయడానికి ఒప్పుకోలేదు. సో ఇవి ప్రమాదాలు పొంచి ఉన్నాయి, చైనా ప్రమాదము, ఇస్లామిక్ రాడికలైజేషన్ ప్రమాదము, సార్క్లో భారత్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కంటిన్యూ అవ్వడానికి మాల్దీవ్స్ ఉండాలి, భారతదేశపు స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్గా ఉండడానికి ఇదెంతో ఇంపార్టెంట్, అండ్ సి కమర్షియల్ లేన్స్ అన్నీ కూడా మాల్దీవ్స్ చుట్టుపక్కల నుంచే వెళ్తూ ఉంటాయి. నెక్స్ట్, ఇక్కడ ఇందాక చెప్పాను కదండి స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్, గ్వాదర్ పోర్ట్, చిట్టగాంగ్ పోర్ట్, హంబన్ తోట, కొలంబో పోర్ట్, సిత్వే పోర్ట్, ఇవన్నీ కూడా చైనా భారతదేశం చుట్టూ డెవలప్ చేస్తున్న పోర్ట్స్. నెక్స్ట్, ఇండియా చాలా ప్రాజెక్ట్స్ని తీసుకోవడం జరిగింది మాల్దీవ్స్లో. సో బిగ్గెస్ట్ హెల్త్ ఫెసిలిటీ మాల్దీవ్స్లో మలేలో ఉంది, దాని పేరు ఇందిరాగాంధీ మెమోరియల్ హాస్పిటల్. మా ఫ్రెండ్ అక్కడ పనిచేసేటప్పుడు అక్కడికి వెళ్ళాను నేను. సో భారతదేశపు హాస్పిటల్స్ కంటే ఎంతో అత్యద్భుతంగా ఉంటుంది. అలానే గ్రేటర్ మలే కనెక్టివిటీ ప్రాజెక్ట్, ఐలాండ్స్ని మలేకి కనెక్ట్ చేయడానికి, వాళ్ళ క్యాపిటల్ సిటీని కనెక్ట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ మనకు ఇండియా టేకప్ చేయడం జరిగింది. అలానే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జిఎంఆర్ డెవలప్ చేస్తూ ఉన్నారు, ఎమీన్ గవర్నమెంట్ ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయడం జరిగింది, సింగపూర్లో ఆర్బిట్రేషన్కి వెళ్ళింది ఆ విషయము. దాంతోపాటు అదు ల్యాండ్ డెవలప్మెంట్, నేను చెప్పా కదా మాల్దీవ్స్ మునిగిపోతుంది అని, ల్యాండ్ రిక్లమేషన్ ప్రాజెక్ట్ ఒకటి డెవలప్ చేస్తున్నారు, దాని పేరు అదు ల్యాండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. దాంతోపాటు ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆపరేషన్ క్యాక్టస్. గయూమ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 1988 అక్కడ అబ్దుల్ గయూమ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక తిరుగుబాటు వచ్చింది, శ్రీలంక నుంచి వచ్చిన కొందరు ఫైటర్స్, అలానే లోకల్ బిజినెస్ పీపుల్, వీళ్ళు కలిసి గయూమ్ ప్రభుత్వాన్ని పడేయాలనుకున్నారు. అమెరికాని సపోర్ట్ అడిగారు, డిగోగ్రేషియా నుంచి నేవల్ ఫోర్సెస్ను పంపించమని. అమెరికా పంపించలేకపోయింది, కనీసం 2 రోజులు కావాలని చెప్పింది. అప్పుడు యూకే సహాయంతో భారతదేశాన్ని అభ్యర్థించడం జరిగింది. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. భారతదేశం ఆపరేషన్ క్యాక్టస్ చేసి గయూమ్ గారిని ప్రొటెక్ట్ చేసి గవర్నమెంట్ని నిలపగలిగింది. సో ఆపరేషన్ క్యాక్టస్ అనేది ఈ రిలేషన్షిప్లో ఎంతో ఇంపార్టెంట్ అయినది.
సో లాస్ట్ మనకి కోవిడ్ వచ్చినప్పుడు లాస్ట్ 2 ఇయర్స్లో భారతదేశం వ్యాక్సిన్ డిప్లొమసీ అని చేసింది. దాని పేరు వచ్చేసరికి ఆపరేషన్ సంజీవిని. సో ఈ ఆపరేషన్ సంజీవినిలో మాల్దీవ్స్కి కావలసిన ఫుల్ సప్లై ఆఫ్ వ్యాక్సిన్స్ భారతదేశం ఇవ్వడం జరిగింది. అలానే $2.7 బిలియన్ లోను ఎయిడ్ ఇవ్వడం జరిగింది. సో భారతదేశము ఇబూసాలే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంతో ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఇక్కడ మిలిటరీ కోఆపరేషన్లో చాలా ప్రాబ్లమ్స్ చెప్తా ఉన్నారు. మనం ఒక 2 హెలికాప్టర్స్ ఇచ్చాము మేరీ టైమ్ సర్వలెన్స్ కోసము, ఎందుకంటే వాళ్లకు కనీసం రాడార్స్ కూడా లేవు. ఆ ఐలాండ్స్లో ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారో తెలియదు. దానికోసమే గయ్యూమ్ గవర్నమెంట్ని కూలదోల్చడానికి శ్రీలంక నుంచి మనుషులు రావడం జరిగింది. దానికోసం కోస్టల్ రాడార్స్, ప్రతి ఐలాండ్లో కూడా రాడార్స్ ఎస్టాబ్లిష్ చేశాము. దాని పేరు కోస్టల్ రాడార్ ప్రాజెక్ట్. సెకండ్ వచ్చేసరికి మనము ఎకువెరిన్ మిలిటరీ ఎక్సర్సైజెస్ చేస్తున్నాము. వాటి పేరు వచ్చేసరికి ఎకువెరిన్. అండ్ దెన్ ఇండియా వచ్చేసరికి సెకండ్ లార్జెస్ట్ కమ్యూనిటీ అని చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 1965లో బ్రిటిషర్స్ నుంచి వచ్చింది. భారతదేశము మొట్టమొదటిగా ఇండిపెండెన్స్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈ కంటెక్స్ట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు భారతదేశము ఎలా ఆలోచించాలి? ఇప్పుడు ఒక పార్టీ ప్రో ఇండియా, ఇంకో పార్టీ యాంటీ ఇండియా అంటున్నాం. భారతదేశం మాల్దీవ్స్తో ఎంగేజ్ చేయవ్వాలి కానీ పార్టీస్తో ఎంగేజ్ అవ్వకూడదు. అంటే మల్టీ ఎంగేజ్మెంట్, అంటే అన్ని పొలిటికల్ స్టేక్ హోల్డర్స్తో కూడా భారతదేశం ఎంగేజ్ అవ్వాలి. అప్పుడే భారతదేశపు దౌత్య సంబంధాలలో ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది. సో మల్టీ అలైన్మెంట్ అండ్ మల్టీ ఎంగేజ్మెంట్, ఈ మాటను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో దిస్ అది మనకి వే ఫార్వర్డ్గా కన్సిడర్ చేయాలి. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కొత్త ప్రెసిడెంట్కి ఇమీడియట్గా శుభాకాంక్షలు పంపించారు. రెండో విషయము, పాత ప్రెసిడెంట్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ నుంచి పార్లమెంటరీ సిస్టమ్కి మార్చాలి అనుకున్నారు ప్రభుత్వాన్ని. అక్కడ కొత్త ప్రెసిడెంట్ ఆర్ ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ ఎప్పుడూ కూడా ప్రెసిడెన్షియల్ సిస్టమ్ కావాలి అని ఆలోచన చేసింది. ఈ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అన్నీ కూడా వెనకబడిపోయే అవకాశం ఉంది. సో భారతదేశానికి వ్యతిరేకంగా అక్కడ ప్రజల్ని మొబిలైజ్ చేయడం అనేది భారతదేశం ఖండించి అక్కడ సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి ప్రభుత్వాలతో అనేది మన పాయింట్. దీని మీద ఒక ప్రిలిమ్, ఒక మెయిన్స్ క్వశ్చన్, ఎలా మాల్దీవ్స్ మల్టీ ఎంగేజ్మెంట్, ఇండియా అనేది మాల్దీవ్స్లో మల్టీ ఎంగేజ్మెంట్ ద్వారా ముందుకు వెళ్ళాలి, ఎనలైజ్ చేయండి. సో ఇలా క్వశ్చన్ రావచ్చు, ఇండియా ఇండియన్ ఓషన్లో తన పరపతి పెంచుకోవాలి అంటే మల్టీ ఎంగేజ్మెంట్ మాత్రమే వే ఫార్వర్డ్? ఇది కొంచెం హయ్యర్ లెవెల్ క్వశ్చన్ రావచ్చు. సో ఇలా మెయిన్స్ క్వశ్చన్స్. ప్రిలిమ్స్ క్వశ్చన్స్ పెద్దగా రావడానికి అవకాశం లేదు. ప్రాబబ్లీ వస్తే ఆపరేషన్ క్యాక్టర్స్ ఇలాంటి వాటి మీద ప్రిలిమ్స్ క్వశ్చన్ రావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.